హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆలివ్ మీడియా. ఈరోజు మనతో తెలంగాణ స్టేట్ కాంగ్రెస్ మహిళా జనరల్ సెక్రటరీ శైలజా రెడ్డి గారు ఈరోజు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. హలో మేడం. నమస్తే. వెల్కమ్ టు ఆలివ్ మీడియా మేడం. థ్యాంక్ యూ. చెప్పండి మేడం, ఎల్బీ నగర్లో మీ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ ఓడిపోయింది, మధుయాష్కీర్ గారు ఓడిపోయారు, కారణం ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కంప్లీట్గా కొంత కొంత మేరకు డెవలప్మెంట్స్ జరిగినాయి అని అనుకుంటున్నారో, లేకపోతే ఏదో ఒక వినికిడి వల్ల మొత్తం పింక్ జెండాలు అనేటివి మోగినాయి ఈసారి. సార్, ఎల్బీ నగరే కాకుండా గ్రేటర్ మొత్తం బీఆర్ఎస్ఏ వచ్చింది. బీఆర్ఎస్ఏ వచ్చింది. అక్కడొకరు తప్ప మిగిలిన వాళ్ళందరూ బీఆర్ఎస్ఏ వచ్చింది. ఊళ్ళో మండలాలు, తాలూకాలు ఇవన్నీ డెవలప్ కాలేదనేది ఒక వినికిడి. దాని ద్వారా ఏమైపోయిందంటే, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సందేశము ఊళ్ళల్లో గట్టిగా వినిపించింది. ఇక నగరానికి వచ్చేసేసరికి ఓటింగ్ శాతం కూడా తగ్గిపోయింది. ఇక్కడ 39% ఓటింగ్ మాత్రమే అయింది. కానీ నేను నిజంగా ఈ మీడియా సందర్భంగా కూడా ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఓటు అనేది మన హక్కు, మనందరం వినియోగించుకోవాలి. అది వినియోగించుకోకుండా మనము ఓటును ఎంత నెగ్లెక్ట్ చేస్తామో బాధ్యతను కూడా విస్మరించినట్టే అవుతుంది. మనకు సినిమా కావాలంటే పోతాము, ఏదైనా షాపింగ్ కావాలంటే పోతాము, పిల్లలకు సరదా అంటే పోతాము. అలాంటిది 5 సంవత్సరాలు మనం పరిపాలించేది మన రోడ్లు కానీ, మన రవాణా కానీ, మన పరిస్థితుల్ని కానీ, దానిపైన ఒక పెద్దరికాన్ని చెలాయించే, దాన్ని ఒక క్రమబద్ధీకరణంగా తీసుకెళ్లే నాయకుడిని మనం ఎన్నుకునే విషయంలో మరి ప్రజలు ఎందుకు, హైదరాబాద్ ప్రజలు ఎందుకు అంత ముందు చూపుగా లేరు అనేది ఒక ప్రశ్న వస్తుంది నాకు. కానీ అది జరగకుండా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే, ఈ మీడియా ఆలివ్ మీడియా ప్రకారంగా ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోండి. శాసనం ద్వారా నియమితమైన భారత రాజ్యాంగం పట్ల అని ఒక ఇదైతే ఎట్లా ఉందో అట్లనే ఓటు హక్కు కూడా ఒక ప్రమాణం ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకుంటేనే ఒక ఎమ్మెల్యే అధికారంలోకి వస్తాడు. అలాంటి ఓటు హక్కు అని అంటే ఇప్పుడు 39% అంటే చాలా తక్కువ, అది చాలా తక్కువ. అంటే అప్రాక్సిమేట్గా మనకు 61% మరి ఓటు వేయని వాళ్ళ గురించి మనం ఏమని అర్థం చేసుకోవాలి? 100 ఓట్లు ఉంటే 100లో 69 మంది వేయలేదు, 39 మంది వేసినారు అని అంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఏదో ఒకటి, నోటనా లేకపోతే మీకు అభ్యర్థియా, ఏదైనా సరే కానీ మనిషి బ్రతుకున్నారు, మనకు ఓటు హక్కు కలిగి ఉందంటే ఖచ్చితంగా వినియోగించుకోవడం మన ధర్మం, అది వినియోగించుకోవాలని చెప్పి అందరిని కోరుతున్నాను. తెలంగాణ మహిళా జనరల్ సెక్రటరీ చాలా పెద్ద బాధ్యత పెట్టారు. అంటే అట్లా ఏం కాదండి, ఇప్పుడు తెలంగాణ స్టేట్ మహిళా జనరల్ సెక్రటరీ అంటే మహిళా కాంగ్రెస్ విభాగంలో మా అధ్యక్షురాలు గారు ఉన్నారు, సునీతారావు గారు, తనకు ప్రత్యేక ధన్యవాదాలు. నేత డిసౌజా గారు ఉన్నారు, నేత డిసౌజా గారు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గారు. నేను కొంచెం వర్క్ చేయడం నచ్చింది, నా వర్క్ నచ్చి మేడం ప్రచారంలో భాగంగా ఢిల్లీ నుంచే హైదరాబాద్ రావడం జరిగింది. మన తెలంగాణ ప్రచారంలో భాగస్వామ్యం కావడం జరిగింది. జరిగి ఆ విధంగా మా ప్రాంతంలో కూడా కాస్త తిరిగి చూసింది, ఎవరు పని చేస్తున్నారు ఏంటి అనేది చూసి ఇమీడియట్గా మదర్ని అడగడం జరిగింది, మధుయాష్కి గౌడ్ గారిని అడగడం జరిగింది. ఈ అమ్మాయి చాలా బాగా పనిచేస్తుంది, మరి మాకు మహిళా కాంగ్రెస్లో కప్పచెప్పండి అంటే తప్పకుండా అని చెప్పి అన్ననే ఇమీడియట్గా పోస్టింగ్ ఇప్పించిండు నిలబడి. మేడం నేతా డిసౌజా గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, సునీతారావు గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు, మీ సీఎం గారు, అతను ప్రవేశపెట్టిన ఏదైతే 6 గ్యారంటీలు ఏమున్నాయో వెంటనే అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పేసి అన్నారు, అది అమలు కూడా అవుతుంది. అవునండి, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ అన్న గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మీలాంటి నాయకుడు రావడము మాకు నిజంగా అదృష్టము. ఎందుకంటే దొరల పాలనలో నలిగిపోయిన తెలంగాణ, దగాపడ్డ తెలంగాణ, ఇదివరకు నియంత పాలన, నిరంకుశ పాలన ఎలా సాగిందో మన తెలంగాణ ఏం తీసిపోలేదు. కానీ ఈ తెలంగాణకు మనం ఎప్పుడైనా కోరుకునేది, నేను కూడా ముందు అక్కడి నుంచి వచ్చిన ఇదే ఫస్ట్, నేను మహిళా కాంగ్రెస్లో ఉండే, ఆ తర్వాత ఈ బీఆర్ఎస్లో వీళ్ళ పనులు కూడా చూసినాను. మాటలకు ఉన్న పనులు చేతలకు లేవు అవి. కాబట్టి నేను ఎప్పుడు అనుకునేదాన్ని, ఈ దొరల్ని అణగగొట్టే నాయకుడు ఎప్పుడు వస్తాడు మన తెలంగాణకు
అని అనుకునేదాన్ని. వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనసు ఎంత తృప్తిగా ఉండెనో, ఎంత హ్యాపీగా ఫీల్ అయినమో, అంతకు రెట్టింపు హ్యాపీ ఇప్పుడు ఉంది మాకు. ఎందుకంటే నాయకుడు, అంత గొప్ప నాయకుడు మాకు తెలంగాణకు వచ్చిండు, ముఖ్యమంత్రిగా చేపట్టిండు, పగ్గాలు చేపట్టిన అతి స్వల్ప కాలంలోనే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టిండు. లాస్ట్ టైము నేను ఇంటర్వ్యూలో చెప్పినా నేను మీకు ఏమని అంటే, మనకు రోడ్డును కూడా ఆక్యుపై చేసేసి గ్రిల్స్ పెట్టిండ్రు, ఇది పద్ధతి కాదు. ఎవరు ప్రజలు వచ్చినా కూడా మినిమం కామన్ సెన్స్, మినిమం రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కలవాలి మనుషుల్ని అనేది ఒకటి ఉంటుంది. కానీ కలవలేకపోతున్నాడు ఆయన. నియంత నిరంకుశ పాలన జరుగుతుంది, ఇది దీన్ని అణగదొక్కాలి. అలాంటి నాయకుడు రావాలని కోరుకున్నాం. అంతకు రెట్టింపు నాయకుడు వచ్చిండు ఇప్పుడు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా బాధ్యతలు 100% నిర్వర్తిస్తాడు. అతి స్వల్పకాలం, ఒకరోజు రోజున్నరలోనే మంచి మంచి తేడాలు గమనించడం మనము. సో అన్న సారథ్యంలో అన్నీ అనుకున్నట్టయితే మొదటి ఉద్యోగం అమ్మాయికి అమ్మాయికి ఇచ్చిండు ఆయన. ఏదైతే చెప్పిండో, చెప్పిన ప్రకారం చేసే మనిషి, చెప్పిన దానికన్నా ఒకటి ఎక్కువనే చేస్తాడు. దేని మీద ఆశ లేదు, ప్రజలు మంచిగా బాగుపడాలి, ప్రజలకు పథకాలు అందాలి, ప్రజలకు ఇబ్బందులు జరగకూడదు అన్న ఆలోచన తప్ప ఇంకా దేని గురించి ఆలోచన లేదు. ఖచ్చితంగా ఆయన సారథ్యంలో ఇవన్నీ కొనసాగుతాయి, సాగుతాయి. ఎస్పెషల్లీ మీరు అడిగిన క్వశ్చన్కి చాలా మంచి మంచి క్వశ్చన్ ఇది. December 9th రోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజు. సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆమె పుట్టినరోజు, మేడం గారి పుట్టినరోజు ప్రతి సందర్భంలో కూడా ఒక మంచి జరుగుతూనే వస్తుంది. తెలంగాణ ఇస్తున్నా అనే ఒక మొదటి స్టేట్మెంట్ డిసెంబర్ 9th రోజే జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ రోజు కూడా December 9th రోజు వీళ్ళకు బస్సు ప్రయాణాలు కూడా ఫ్రీ పెట్టేసి ఆడవాళ్ళకు. కాబట్టి ఇది చాలా శుభ సూచకం. గత ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత విషయంలో కొద్దిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేబినెట్ లో అవకాశాలు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మహిళలకు 32% రిజర్వేషన్ ఏదైతే ఉందో 2028 ఇంప్లిమెంటేషన్ అవుతుంది. అది ఈ లోపలనే మహిళలకు కూడా ఇబ్బంది కలగకుండా కరెక్ట్ సీట్ల విషయంలో కానీ, యువకులకు కానీ, యువతకు కానీ ప్రతి ఒక్కరికి కరెక్ట్ సమపాలనగా అందించారు టికెట్లు కూడా. టికెట్ల విషయంలో ఇక అతి తొందరలో మంత్రివర్గంలో కూడా మహిళలకు కూడా కరెక్ట్ ప్రాతినిధ్యం వహిస్తారు. ఇంకా రేవంత్ అన్న విషయంలో మనం ఏది ఇది ఉంటుందా అది ఉంటుందా అని చూసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆచితూచి పైకి పేరు రానియకుండా, చెడు పేరు అనేది ఆయన సువర్ణ అక్షరాలతోటి లిఖించే విధంగా తయారు చేస్తాడు తెలంగాణ. మరి ఇప్పుడు ఎల్బీ నగర్ పరిస్థితికి వచ్చేసరికి మరి మీ మదియాష్కి గౌడ్ గారు నెక్స్ట్ ఆయన కేబినెట్ లో తీసుకునే అవకాశం ఉందా? ఎమ్మెల్సీ గానీ లేదంటే ఎంపీ గానీ చేసే అవకాశం ఉందా? చాలా చాలా ఇది అండి ఇది. ఎందుకంటే మధుయాష్కి గౌడ్ అనే పర్సన్ వ్యక్తిగతంగా మంచి ప్రజలకు దగ్గరగా ఉండే పర్సన్. తెలంగాణ ఉద్యమాలలో కీలకమైన బాధ్యతలు, కీలకమైన రోలు, తెలంగాణ వాణి వినిపించిన గొప్ప వ్యక్తి ఆయన. సెంట్రల్ తోటి కూడా పోట్లాడిన మనిషి ఆయన ఇదివరకు. సో తెలంగాణ వచ్చింది అని అంటే తెలంగాణ తెచ్చినాము, తెలంగాణ ఇచ్చినాము అని అంటున్నారు. కానీ ఆ మధ్యలో జరిగిన గ్యాప్లో ఎంతోమంది మన కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి అందరినీ ప్రమాణం చేపించి మీడియా ముఖంగా ఒక మంచి తెలంగాణ రావడానికి ఆ స్టెప్పులు అనేది ఏర్పాటు చేసిన వ్యక్తి మదన్న. కాబట్టి ఖచ్చితంగా ఆయన సేవల్ని గుర్తించాలి, గుర్తిస్తుంది ప్రభుత్వం. గుర్తించి ఆయన సేవలకు తగినట్టుగా ఆయన మంచి పదవి ఇప్పించి ఆయనను అసెంబ్లీలో నిలబెట్టి, లేదు ఎమ్మెల్సీయో మంత్రి పదవో ఏదో ఒకటి ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే అది మన బాధ్యత. కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ పాత్ర ఏదైతే, మీకు ఇచ్చిన ఏదైతే ఇది ఉందో, మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఎలాంటి సమస్యలు మీరు వాళ్ళ దృష్టి తీసుకొని పోతారు? ప్రాంతీయ సమస్యలు ఉంటే మాకు అన్నయ్య అన్న ఉన్నాడు, మదన్ ఉన్నాడు, మదన్న దాకా మేము సమస్యలను తీసుకెళ్లడమే. ఏ సమస్య అయినా సరే మా ప్రాంతంలో ఇప్పుడు ఎమ్మెల్యేగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. గెలిచినప్పటికీ మాకు ప్రాతినిధ్యం వహించేది మాత్రం మదన్న.
మదన్న దృష్టిలో ప్రతి సమస్యను పెట్టడమే ఉంటుంది. ఇంకోటి స్టేట్ మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఇంకా మా అధ్యక్షురాలు కానీ ఎవరు వీళ్ళ బాధ్యతల మేరకు వీళ్ళ ఆదేశాల మేరకు మాకు ఏమైనా పనులు అప్పచెప్తే ఖచ్చితంగా ఆ పనులు శిరస వహిస్తాము. అది రానున్న రోజులలో ఇంకా ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీ ఎన్నికలతో పాటు రాబోయే రోజులలో మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి. ఇవన్నీ ఎన్నికల దృష్ట్యా కూడా మేము కీలకమైన బాధ్యతలలో తిరుగుతాము. తిరిగి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుపు కోసము తాపత్రయపడడం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం ప్రజల్ని కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓటింగ్ విధానంలో కొంచెం ఓటింగ్ రేట్ పెంచే శాతము మనం ముందుకు తీసుకెళ్లాల్సింది ఉంది. అది కూడా మనం బాధ్యత వహించాలి. వహించి దాని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజులలో ఎవరు మా హైకమాండ్ ఏం చెప్పినా దాన్ని శిరస వహించి దాని ప్రకారంగా మేము బాధ్యతలు ముందుకు తీసుకెళ్తాం. ప్రతిపక్షాలు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేసే ఒక ఆరోపణ ఉంది, కాంగ్రెస్ పార్టీ 6 మంత్స్లో పడిపోబోతుంది అని చెప్పేసి అంటున్నారు. ట్రెండ్ కూడా అవుతుంది ఆ ఇష్యూ. అది ఏంటి అసలు, ఎందుకు ఆ ఆరోపణలు ఏంటి ఏంటి? ప్రస్తుతానికైతే స్టార్టింగ్ ఈ ఎలక్షన్స్ బిఫోరే మా కోవట్లు ఉన్నారు అని చెప్పేసి కేటీఆర్ ఏదో సందర్భంలో మాట్లాడినట్టు ఒకటి మీడియా సమాచారం ఏదైతే వచ్చింది, కానీ వాస్తవానికి మన దాంట్లో అట్లాంటి వాళ్ళు ఎవరూ లేరు. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరూ మన పార్టీకి వలస రావడానికి నిరభ్యంతరంగా నిలబడ్డరు. అక్కడ టికెట్లు విన్ అవుతుంటేనే ఇటు అందరు సంప్రదింపులు జరిపినరు. కానీ రేవంత్ అన్న సారథ్యంలో ఏమైపోతుందంటే రాబోయే రోజుల్లో మాకు ప్రస్తుతానికి అయితే బయట మెజార్టీ అవసరం లేదు, బయట నాయకులు అవసరం లేదు. మేము ప్రభుత్వాన్ని నడిపించడానికి సరిపడ మెజార్టీ మాకు ఉంది, కాబట్టి ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడు లాస్ట్ టైము వాళ్ళు మన మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు అందరినీ కొన్న నాయకుడు కేసీఆర్, కానీ వాళ్ళు స్వచ్ఛందంగా వస్తామంటున్నారు. ఇప్పుడు మనం కొనాల్సిన అవసరం లేదు, మన దగ్గర అంత డబ్బు లేదు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం వీళ్ళే ఉన్నారు. సో ఆ ఎన్నికల్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? ఖచ్చితంగా అది దానికి సరిపడా ఇప్పుడు ఏమైపోయిందంటే మహిళా కాంగ్రెస్ విభాగం ఉంది. మహిళా కాంగ్రెస్ విభాగం మా అధ్యక్షురాలు ఏం సూచనలు ఇవ్వబోతుంది. పిసిసి అధ్యక్షుడు ఉన్నారు భట్టి గారు, నిజంగా నూతనంగా ఎన్నికయ్యారు అన్న, మంత్రిమండలిలో ప్రముఖ స్థానం వహించారు భట్టి అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా కూడా. అన్న సారథ్యంలో పిసిసికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ప్రజలకు అనేది ఒక భాగము. మరి ఆ తర్వాత ప్రజలకు వాళ్ళ సంక్షేమ పథకాలు ఎలా వెళ్తాయి ఇవన్నీ కూడా దీని మీద అంతా డిపెండ్ అయి ఉంటాయి రాబోయే ఎన్నికలు. ఖచ్చితంగా సంక్షేమాన్ని ఇప్పుడు ఈ 2 రోజుల సంక్షేమమే చాలండి, ఎందుకంటే ప్రగతి భవన్ ముందు అందరు హర్షం వ్యక్తం చేస్తున్నది ఈ సందర్భంగా. ఎందుకంటే ఆ గోడ తీయడం అనేది నాటే జోక్, ఒకటే మాట అన్నాడంట అన్న, నేను ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసేసి ప్రగతి భవన్లో అడుగుపెట్టే లోపల ఆ గోడ ఉండకూడదు అని చెప్పినట. చెప్పే వరకు ఇక్కడ ప్రమాణ స్వీకారం అవుతుంది, అక్కడ గోడ తీసేయడం జరిగింది. అక్కడ నుంచి పోయే ప్రజలు వచ్చే ప్రజలు ఏమంటున్నారంటే ఇదివరకు ఏమో అటు ప్రగతి భవన్ ఆపోజిటే ఈ కాకతీయ హోటల్ ఉంటుంది, అక్కడ రోడ్డు కొంచెం వెడల్పే ఉంది, ఇటువైపు వచ్చేసరికి రోడ్డు నాకిపై చేశారు కదా, అది చాలా ట్రాఫిక్ ఇబ్బంది చాలా ఉండే. కానీ ఈ విషయంలో నిజంగా హర్షం వ్యక్తం చేయాలండి, ఎందుకంటే గొప్ప మనసు చాటుకున్నాడు అన్న, ఎందుకు ఎవరో కట్టిండ్రు మనం కూడా ఉంటే ఏమైతుందిలే అన్న ఆలోచన పెట్టుకోలేదు. మనం ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యలు తీర్చడానికి ఒక ముఖ్యమంత్రి అయినా సరే పనిచేయాలని మొదటి రోజే నిరూపించిండు.